గౌరవనీయులు సభా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ, సారీ ఫర్ ద డిలే, ఐ కేమ్ లేట్ ఫర్ 30 మినిట్స్. ముందుగా మీరంతా కూడా సైన్స్ డే జరుపుకుంటున్నాం. నిర్వహించి పిల్లలకు చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఇన్నోవేటివ్ ఐడియాస్ రావటానికి కానీ ఏ రకంగా సైన్స్ డెవలప్ అవుతోంది దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా క్రియేట్ చేసి మీ ద్వారా అన్ని కూడా చేయించడం జరుగుతుంది. అలాగే దృష్టి పెట్టాలి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం సైన్స్ మంచికి జరగాల అని. మంచి జరిగే ఇన్నోవేటివ్స్ మంచివే. ఈ ఫోన్ నా ఉద్దేశంలో అంత మంచిది కాదేమో అనిపిస్తుంది. ఎక్కువ దీనిపైన నాలెడ్జ్ సంపాదించడం కూడా వీఆర్ వేస్టింగ్ లాట్. మంచిగా పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని బాగా ఈ దేశం తలుచుకునే విధంగా, మన ప్రాంతం తలుచుకునే విధంగా ఇన్నోవేటివ్గా మీరు బాగా డెవలప్ కావాలి. దానికి మంచి డిసిప్లైన్డ్గా మీరు పెరిగితే సాధ్యపడుతుంది. కరెక్టే కదా? అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి ఒక చిన్న సముద్ర తీరంలో చేపలు అమ్ముకునేటువంటి చిన్న కుటుంబంలో పుట్టి తను చదువుకోవడానికి న్యూస్ పేపర్లు అమ్ముకుంటూ చదివి భారతదేశాన్ని ఈరోజు ఒక గొప్ప దేశంగా, అంటే మిసైల్ టెక్నాలజీలో ఒక గొప్ప పేరు తీసుకొచ్చిన మహనీయుడు అబ్దుల్ కలాం గారు. తెలుసు కదా అటు ఆయన ఏం చెప్పేవాడు? ఆయన కలలు కనండి కదా, డ్రీమ్స్, డ్రీమ్ చేయండి దాన్ని అచీవ్ కాండి. అంటే మనము ఏ రకమైన, ఆయన చిన్న చేసేవాడట, చిన్న చిన్న విమానాలు పైన పోతుంటే ఎప్పుడప్పుడు నేను ఇవి దగ్గరగా చూసేది అన్నటువంటి దాంతో ఆయన అదే ఆలోచనలు పెట్టుకొని మొత్తం ఎంతో టెక్నాలజీగా ఇది చేశాడు. అంటే మీరు కూడా చిన్నప్పటి నుంచి మీకు ఒక ఐడియాగా ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఇదైతే నేను పెద్దనాక నేను చెయ్యాలి అన్నటువంటి దానిపైన మీరు కలలుగానే సాధించుకునేటువంటి ఇది మీకు రావాలి. ఓకే, ఇంతకుముందు పెద్దలంతా చెప్పిన విధంగా వాళ్ళ యొక్క స్ఫూర్తితో, వాళ్ళు ఇచ్చిన తోడ్పాటుతో నాకు ఒక బాధ్యతనిచ్చినారు పెద్దలంతా కలిపి. నిన్ను మేము లైన్లో నిలబడి డెమోక్రటిక్గా ఎన్నుకుంటాము, ఎన్నుకున్న 5 సంవత్సరాలు నువ్వు బాగా పనిచేయాలా మా ఊరు కోసము అని చెప్పి వాళ్ళు నమ్మారు. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా నేను చేయగలిగినంత కూడా చేయాలి. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసి నేను సరిగా చేయకపోతే నెక్స్ట్ టైం నన్ను ఎవరు పలకరియరు. కరెక్ట్ కదా? మనం మంచి చేయడం ఆలోచనలో ఎప్పుడు మనం ముందుండాలి. అదే రకంగా ఇప్పుడు మళ్ళీ మదర్ స్కూల్లో కూడా సేమ్ ప్రోగ్రామ్ ఉంది. అండ్ స్పెండ్ సమ్ మోర్ టైం నెక్స్ట్ టైం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరంతా బాగా చదువుకొని మంచి ప్రయోజకులు కావాలా. ఈరోజు నన్ను ఇన్వైట్ చేసినందుకు మరొకసారి కాలేజ్ యజమానానికి కృతజ్ఞత తెలియజేస్తూ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.